కాలంలో మీరు పెట్టిన ఒక ట్వీట్ పిక్ చాలా సెన్సేషన్ అయింది. ఏది? విష్ణు విశాల్తో కలిసి మీరు ఓకే, ఏంటది మ్యాటర్? దాంట్లో ఏముంది? అదే మ్యాటర్ అంతే. ఎప్పుడు చేసుకుంటే అప్పుడు అందరికి చెప్పి చేసుకుంటాను. సోషల్ మీ పర్సనల్ లైఫ్ ఓపెన్ గా ఎక్కడ దాచుకునే అవసరం లేకుండా చేయాలి చెప్పండి. నేనేమైనా అదే అంటున్నా, నేనేమైనా తప్పు చేస్తుంటే హైడ్ చేయాలి. So what I feel is very from my heart for whoever. So nenu ippudu evaraina chustunte kuda it is everything. I don't want to hide. I'm not a person who will hide anni. I'm not doing anything wrong, so I will not hide anni. Pade pade mee paina see film stars kante ekkuva rumors mee paina vastuntai enduku? Maybe because gatamlo Azharuddin tho kuda Gutta Jwala ku affair undi ani troll nadichindi. Nijameka? Em nijame? Troll nijame kada. ఎలా చెప్పాలి దాని గురించి? యూ నో ద రూమర్స్ వాట్ హ్యాపెండ్, యూ నో ఎవ్రీథింగ్. దాని తర్వాత కూడా ఇప్పుడు ఏమవుతుంది మీరు చూస్తున్నారు, యూనో. సో ఐ థింక్ మీడియా లైక్స్ టు సెన్సేషనలైజ్ ఎవ్రీథింగ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీ బికాస్ ఆఫ్ హౌ ఐ లుక్. ఇప్పుడే చెప్పారు కదా మీ మీద ఎక్కువ లైట్ అయ్యాలని. ఇప్పుడు నాతోనే అన్ని రిలేటబుల్ ఇంకా బిలీవబుల్ ఉంటాయని అనుకుంటారు. సో ఏమనిపిస్తుంది రూమర్స్ అవన్నీ మీరు చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు? దట్ వాజ్ ఇనీషియలీ కదా, ఐ వాజ్ వెరీ యంగ్, ఇట్ వాజ్ వెరీ షాకింగ్ అండ్ ఇట్ వాజ్ ఫ్రమ్ సమ్వన్ హూ యూస్ టు కమ్ టు మై హౌస్. ఆ రిపోర్టర్ ఇంటికి వచ్చేది, ఆ అమ్మాయి డెక్కన్ క్రానికల్ అండ్ ఆమె ఇలా రాయడం ఇట్ వాజ్ క్వైట్ షాకింగ్ బికాజ్ అప్పుడులో నాకు ఇవన్నీ ఫేమ్తో గాసిప్లు ఇవన్నీ. And it was quite shocking because nobody saw me with him anywhere, no photo ledu, and you know, but then you know, then I started getting, then the, after that then there was another rumor, then I'm like okay, then if everyone wants to see me married ankunta actually that's the problem. So but it's okay, everything part of life and it's not affecting me directly. అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే అజహరుద్దీన్ తో పర్టికులర్ ఆ పేరు అసలు ఎందుకు వచ్చింది? తన పరిచయం కలవడం అటువంటి ఏమైనా ఉంటుంది? ఐ మీట్ మెనీ పీపుల్. పర్టికులర్ ఆయన పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? బికాజ్ దట్ టైమ్ ఐ థింక్ హీ వాస్ ట్రైయింగ్ టు కంటెస్ట్ ద బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ హిస్ సన్ ఇస్ మై ఫ్రెండ్ అండ్ నన్ను అడిగారు నేను చేయొచ్చా యునో ప్రెసిడెంట్గా నుంచోవచ్చు అంటే ఐ సెడ్ ఆఫ్ కోర్స్. అప్పుడులో వికే వర్మ ఉన్నాడు, వికే వర్మ అండ్ ఇప్పుడు కరెంట్ మన చీఫ్ కోచ్ యూనో దేవర్ దేర్ అండ్ వికే వర్మ అయితే జైలు కూడా వెళ్ళాడు ఇప్పుడు కామన్వెల్త్ స్కామ్లో. సో హౌ వుడ్ యూ యా సో వాళ్ళంతా ఒక బుల్లెట్తో టూ బర్డ్స్ అని అనుకున్నారు. యూనో ఐ వాజ్ అట్ మై పీక్ దట్ టైమ్, you know, and they tried to disturb me, but nen elli malli commonwealth gelchanu and avanni ayine dan tarvata they had no choice again. They cannot, you cannot ignore me antana. So you cannot ignore me, but it was all a plot and very nicely played and you know I can't you know there's at least emana proof unda emana you know how can you talk like that? I'm a woman, oka family untadi, my daddy mummy, it is not good. We are family friends actually, he is friends with my dad, you know, it is not a good thing. So I don't talk about it because it's not a pleasant thing to talk, telling you frankly. Ippudu vaalla sandhi pellaindi, we could see his father and the wife together, but that never came as breaking news that mem tappu rasamani. So media also, I hold media also responsible because if you have reported something and if you see a follow up, you should also follow it up. Ad rumor ainappudu malli media ne report chese situation kuda undali, undali adi, you know, they should take responsibility. I think that's what is called good journalism, but I think people enjoy this, so it's okay. చివరి క్వశ్చన్ మేడం, సినిమాలు ఏమన్నా మళ్ళీ ఆలోచన? నో అండి,
నాట్ ఎట్ ఆల్. వాహ్, ఈ ఏజ్ లో ఐఎమ్ 35. ఉద్దేశం కాదు, హీరోయిన్స్ గా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నో అండి, ఐఎమ్ నాట్ అ గుడ్ యాక్టర్ అండి. ఇఫ్ ఐ వాజ్ అ గుడ్ యాక్టర్ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ సమ్ పొలిటికల్ పార్టీ. ఐ వుడ్ హావ్ గాట్ ఇన్ మై ల్యాండ్ అన్ని. నో, ఐఎమ్ నాట్ అ గుడ్ యాక్టర్ ఎట్ ఆల్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ మేకర్ కార్యక్రమం. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.